గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఉత్తరం గేట్ ఉండకూడదు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఉత్తరం గేటు ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఉందో హౌసు, ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ ఉన్నటువంటి హౌసు. ఈ ఉత్తరం ఫేసింగ్ కలిగినటువంటి హౌస్కి రెండు పోర్షన్స్ ఉండటం జరిగింది. ఒకటి తూర్పు భాగంలో, ఇంకొకటి పడమర భాగంలో. తూర్పు భాగంలో ఉన్నటువంటి హౌస్కి ఆ ఇంటికి సంబంధించినటువంటి ద్వారానికి ఎదురు ఒక గేట్ రావడం జరిగింది. పడమర పోర్షన్ మనకి ఏదైతే ఉందో ఆ పడమర పోర్షన్కి సంబంధించినటువంటి ద్వారానికి ఎదురు ఒక గేట్ రావడం జరిగింది. ఇక్కడ ఒకటే కాంపౌండ్లో రెండు గేట్లు రావడం వల్ల ఒకటి ఉత్తర ఈశాన్యంలో, ఇంకొకటి ఉత్తర వాయువ్యంలో గేట్లు రావడం జరిగింది. కాబట్టి ఉత్తర ఈశాన్యం, ఉత్తర వాయువ్యం, ఒక మంచి ద్వారం, ఒక చెడు ద్వారం, ఇవి రెండు ఉన్నంత మాత్రాన మనకి రిజల్ట్ అనేది బ్యాలెన్స్ అవటం అంటూ అనేది ఏమి ఉండదు. ఒక్కొక్కసారి మనకి ఇటు దాటు అటు తిట్టు కూడా కావచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి మంచి కంటే చెడే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, త్వరగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఉత్తర వాయువ్యానికి సంబంధించి మనకి ఇక్కడ ప్రాబ్లం అంతా ఈ ఉత్తర వాయువ్యం ద్వారం వల్ల. మనకి ఎక్కువగా కూడా ఎవరైనా సరే ఈ ద్వారానికి సంబంధించి కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు, తర్వాత బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్, అంటే రుణాలు తెచ్చుకోవటం బ్యాంకుల్లో, లేదంటే బయట వడ్డీకి డబ్బులు తెచ్చుకోవటం, దాన్ని కట్టలేకపోవటం, ఇటువంటి సందర్భాలు జరుగుతుంటాయి. తద్వారా ఇటువంటి ఇల్లు వాళ్ళు వాల్చుకోవటం, ఇటువంటి అన్ని సందర్భాలు జరుగుతూ ఉంటుంటాయి. అయితే పల్లెటూరు, పర్టికులర్గా పల్లెటూరు విషయాల్లో మనకి అబ్జర్వ్ చేసిన పాయింట్లు ఏంటంటే, పర్టికులర్గా ఈ ద్వారానికి సంబంధించి ఉత్తర వాయువులో దోషం ఉండడం వల్ల ఎక్కువ శాతం ఇంటి ఆడపిల్లకి సంబంధించినటువంటి బాధ్యత ఈ ఇంటి వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. పెళ్ళైన తర్వాత కూడా ఆడపిల్లకి సంబంధించిన బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంటి యజమానురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు యజమాని మీద కొద్దిగా ఎక్కువగా కూడా కోపంగా ఉండడం, కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉండడం, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తూ ఉండడం, ఇటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ ద్వారం వల్ల ఇంటి యజమానిని, ఇంటి యజమానురాలు వదిలేయడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే పుట్టింటికి వెళ్ళిపోయి ఉండడం, ఇంటికి రానని చెప్పడం, ఇటువంటి సందర్భాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంటాయి. కాబట్టి ఉత్తర వాయువ్యం ద్వారా మనకి ఎట్టి పరిస్థితుల్లో మంచి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఉత్తర వాయువ్యం ద్వారాన్ని మనం అవాయిడ్ చేస్తే ఇటువంటి బ్యాడ్ రిజల్ట్స్ అన్నింటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.